కనీసం వడ్డీ మాఫీ అన్న చేశాడా? చేయలేదు. వడ్డీ కనీసం నెక్స్ట్ ఇయర్ కడుపుకుందరు లేని వెసులుబాటు అన్న కల్పించాడా? చేయలేదు. ఈ రోజు మళ్ళా రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ ఒక్క ప్రాజెక్టు కట్టాడా? ఒక్క ప్రాజెక్టు, ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చాడా? ఒక్క రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఎక్కడ కూడా కనపడవు చంద్రబాబు నాయుడు గారిలో. తను మాత్రం 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు గారు మాత్రం వేల కోట్లు సంపాదించి దేశమంతా హెరిటేజ్లు పెట్టుకున్నారు. లాభాల్లో నడుస్తున్న హెరిటేజ్ లాభాల్లో నడుస్తున్న చిత్తూరు డైరీ ఫామ్ను దాన్ని మాఫీ చేసి తన హెరిటేజ్ పెట్టుకున్నాడు. అట్లాంటిది ఎన్టీ రామారావు పాపం బిడ్డనిచ్చి మరి మంత్రి పదవి చేస్తే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్నాడు. సీఎం పదవి మీద కూడా కన్నుబడి ఎన్టీ రామారావు దించేశాడు. ఈరోజు వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నిజం చెప్పని మాజీ ముఖ్యమంత్రి అంటే గుర్తొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెహల్కా.com చెప్పింది అత్యంత అవినీతిపరుడు, అత్యంత ధనికుడైన రాజకీయ నాయకుడైన తెహల్కా.com 2002లోనే చెప్పింది. ఎక్కడ కూడా ఆయన విలువలకు కానీ విశ్వసనీయతకు కానీ చిత్తశుద్ధి కానీ ఎక్కడ కూడా ఏ కోశానా కనపడవు. ఎన్నికలు వస్తే ఏమైనా చేస్తాడు, ఏమైనా చెప్తాడు. ఎన్నికలు వస్తే ఏ పార్టీతోనే కలుస్తాడు. మళ్ళా ఎన్నికలు అయిపోగానే పార్టీ నెత్తి మీద చేతులు పెడతాడు, పార్టీల నెత్తి మీద మన నెత్తి మీద కూడా చేతులు పెడతాడని కూడా మీకు అందరికీ చెప్తున్నాను. రుణమాఫీ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాజశేఖర రెడ్డి గారు 2004లో మరి ఆ రోజు ముఖ్యమంత్రి అయితే 2008లో రుణమాఫీ జరిగింది. 3 సంవత్సరాలు పట్టింది సోనియా గాంధీని, మన్మోహన్ సింగ్ ను, అక్కడ మంత్రులను అందరినీ ఒప్పించడం కోసం 3 సంవత్సరాలు పట్టింది. అప్పుడు వాళ్ళ మాట విని దేశమంతా కూడా రుణమాఫీ చేశారు రాజశేఖర రెడ్డి గారి మాట కోసం. ఆ రోజు కేవలం 65,000 కోట్ల రూపాయలు రుణమాఫీ దేశమంతా జరిగితే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడు రైతులను పట్టించుకోలేదు, రైతులకు రుణాలు ఇవ్వలేదు. అట్లాంటి అందుకనే 12,000 కోట్ల రూపాయలతోనే రుణమాఫీ అయింది. అవ్వాల నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ రోజు కట్టిన వాళ్ళకి 5,000 రూపాయలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు రుణాలు బాగా ఇచ్చారు. ఆయన హయాంలో 127,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఉన్నాయి. ఇవాళ మరి డ్వాక్రా రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు చేస్తానంటున్నాడు, బంగారు ఇడిపిస్తానంటా ఉన్నాడు. బడ్జెట్ మాత్రం 125,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుంది. మరి 125,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం అడగలేదు, ఎవరు ఇస్తామన్నారో కూడా చెప్పడం లేదు. కానీ ఏ విధంగా 150,000 కోట్ల రూపాయలకు పైన రుణాలు ఏ విధంగా తీరుస్తాడు, ప్రభుత్వం ఏ విధంగా నడుపుతాడు, మరి మిగతా సంక్షేమ పథకాలన్నిటికీ ఏ విధంగా ఇచ్చేస్తాడని కూడా నేను చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో 3.5 కోట్ల ఇల్లు ఉన్నాయి, అదైనా మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి 20 లక్షల మందే ఉండారు ఇవాళ పనిచేసే వాళ్ళు. అట్లాంటిది 3.5 కోట్ల మందికి ఏ విధంగా నువ్వు ఇవ్వగలుగుతావు అని కూడా అడుగుతున్నా. ఆయన 9 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే ప్రభుత్వానికి నష్టం అని చెప్పింది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కాంట్రాక్ట్ జాబ్స్ వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. ప్రభుత్వం ఇస్తే డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి ప్రైవేట్గా జాబ్స్ కాంట్రాక్ట్ జాబ్స్ తీసుకొచ్చి వాళ్ళైతే తక్కువకు పనిచేస్తారు, మరి ఎప్పుడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయొచ్చు అని చెప్పి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా లాభాల్లో నడుస్తున్న సంస్థలను 65 సంస్థలను మరి తెలుగుతమ్ములకు కట్టబెట్టి నామా నాగేశ్వరరావుకు, మరి సుజనా చౌదరికి, మరి ఇట్లా సీఎం రమేష్కు, మరి మురళీమోహన్కు, రామోజీరావుకు, మరి ఇట్లా డబ్బున్న వాళ్ళందరికీ కూడా ఇట్లాంటివన్నీ కూడా కట్టబెట్టి ఆ రోజు 26,000 మంది ఉద్యోగులు రోడ్డున పట్టారు, 7 లక్షల మంది కార్మికులు రోడ్డున పట్టారు. ఆ రోజు టీఏల గురించి కానీ, డిఏల గురించి కానీ, పెన్షన్ గురించి కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగస్తులకు పిఆర్సీ 16% ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 39% ఇచ్చారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను. ఇవ్వాల 4 ప్రశ్నలకు జవాబులు చెప్తాను. చంద్రబాబు నాయుడు అడిగిన దాళ్లకు హైదరాబాద్ నగరం గురించి చెప్తా ఉన్నాడు. ప్రతి జిల్లా నేను హైదరాబాద్ నగరం లాగా కడతానని చెప్పి చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ నగరము చెప్పాలంటే 1956లోనే చంద్రబాబు నిక్కర్లు వేసుకునే వయసులోనే మరి 5వ స్థానంలో ఉండింది హైదరాబాద్ నగరం. పీవీ ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, మరి ఎయిర్పోర్టు కానీ నేనే కట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవి కాదు రాజశేఖర రెడ్డి గారి హయాంలో.
ఉద్యోగస్తులు ఐటీ ఉద్యోగులు ఉన్నారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా కాబట్టి ఏవి కూడా మాయమాటలని అబద్ధ మాటలని నమ్మొద్దని కూడా మీకు అందరికీ కోరుతా ఉన్నా ఇవాళ ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నా జగన్ బాబును మరి ఈ 4.5 సంవత్సర కాలంలో మీరు జగన్ బాబును అందరూ చూశారు అన్ని సమస్యల్లో కూడా స్పందించారు ఫీజ్ రీయింబర్స్మెంట్ దానికోసం వారం రోజులు దీక్ష చేశాడు మరి రైతన్నల కోసం గిట్టుబాటు ధరల కోసం ప్రతి ధాన్యం గిట్టుబాటు ధరల కోసం కూడా 2 రోజులు 3 రోజులు నిరాహార దీక్షలు చేశాడు మరి పోలవరం కోసం 3 రోజులు పాదయాత్ర చేశాడు మరి అదేవిధంగా జలదీక్ష చేశాడు ఢిల్లీలో మరి అదేవిధంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కూడా మీరు మేము అందరం కలిసి కూడా పోరాటాలు చేశాం అన్ని రకాలుగా కూడా మనం చేశాం ఈ 4 సంవత్సరాలు మీరు చూశారు రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి దీక్ష కానీ పట్టుదల కానీ తెగువ కానీ అన్ని కూడా జగన్ బాబులో ఉన్నాయి ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ పేరున కోరుతా ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశీర్వదించమని కూడా కోరుతా ఉన్నా ఈ రాష్ట్రం సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం కోసం జగన్ బాబును ప్రాబల్యం తగ్గించడం కోసం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకుంటే బీజేపీ ఎందుకు సమర్థించింది చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చి సమర్థించారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తూ ఉంటే కూడా ఆపించి ఎన్జిఓ స్ట్రైక్ను ఆపించి మరి అందరూ కలిసి ఈరోజు మన రాష్ట్రాన్ని ముక్కలు చేశారు ఈరోజు హైదరాబాద్ నగరం కూడా మనకు లేకుండా చేశారు ఈరోజు ఉద్యోగానికి పోవాలంటే హైదరాబాద్కు పోవాలి హాస్పిటల్కి పోవాలంటే హైదరాబాద్కు పోవాలి చదువుకు పోవాలంటే హైదరాబాద్కు పోవాలి అటువంటి పరిస్థితి మనకుంది ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాన్ని మళ్ళీ మనం కట్టుకోవాలి రాజధాని కట్టుకోవాలి మరి అదేవిధంగా చదువులకు కావాల్సిన కాలేజెస్ కట్టుకోవాలి అదేవిధంగా హాస్పిటల్స్ కట్టుకోవాలి మరి కారిడార్లు నిర్మించుకోవాలి మరి ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు అన్నీ కూడా నిర్మించుకోవాలి కాబట్టి ప్రతి ఎంపీ కూడా అవసరమని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా సీమాంధ్రలో 25 మంది ఎంపీలు తప్పకుండా గెలవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో కూడా 3 నలుగురు గెలుస్తారని ఆశిస్తా ఉన్నాం 28 మందో 29 మందో ఎంపీలు గెలిస్తే మనకు కావాల్సిన ప్రధానమంత్రిని తెచ్చుకుందాం మనకు కావాల్సిన నిధులు తెచ్చుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరు వేసే ఓటు చెప్తాం మీరు వేసే ఓటు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా కాబట్టి ప్రతి ఎంపీని కూడా గెలిపించుకోవాలి కాబట్టి మన పార్టీ అభ్యర్థిగా సునీల్ గారు నిలబడబోతా ఉన్నారు మన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మరి రాజా గారు నిలబడబోతా ఉన్నారు మీ అమూల్యమైన ఓటు పవిత్రమైన ఓటు మరి ప్రాణగుర్తి మీద ఓటు వేసి వేయించి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మరి ఒకటైతే నేను చెప్తున్నా మీలో ఒక మనిషిగా రాజశేఖర రెడ్డి గారి భార్యగా జగన్ బాబు తల్లిగా ఒక మాట అయితే చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే ఆ లోటు ఎవ్వరు కూడా తీర్చలేరు నేను తస్తే కానీ పోదది కానీ కాబట్టి 700 రూపాయలు ఇచ్చే సంతకం 2వ సంతకంగా ఉండబోతుందని కూడా చెప్తున్నా వికలాంగులకు 500 రూపాయలు అవుతుంది పెన్షన్ కూడా జగన్ బాబు ప్రభుత్వం 60 ఏళ్ల నుంచే ఇస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా అదేవిధంగా నేతన్నల కోసం ఈరోజు మరి ధరల స్థిరీకరణ అంటే మనకు ధరల మద్దతు సరిగా ఉండడం లేదు కాబట్టి 3000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి మరి దాన్ని రైతన్నను ఆదుకునే సంతకం 3వ సంతకంగా ఉంటుందని వాళ్ళ రుణమాఫీ 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేసే సంతకం 4వ సంతకంగా ఉండబోతుందని కూడా మీకు చెప్తున్నా రేషన్ కార్డు కావాలన్నా మరి ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా ఇల్లు కావాలన్నా మన ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి గ్రామంలో కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి 24 గంటల్లో కార్డు ఇచ్చే ఏ కార్డు కావాలన్నా ఇచ్చే విధంగా చేయబోయే జీవో సంతకం 5వ సంతకంగా ఉంటుందని కూడా చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారు గుర్తులేని రాష్ట్రంగా ఉండాలని
మరి ఆయన ఆయన దేశమంతా 47 లక్షలు కట్టి రాజశేఖర్ రెడ్డి గారు 48 లక్షల ఇల్లు పూర్తి చేశారు మరి అదే విధంగా జగన్ బాబు కూడా అదే స్ఫూర్తితో సంవత్సరానికి 10 లక్షల వంతన 50 లక్షల ఇల్లు కట్టబోతా ఉన్నాడు ఆ అక్కజల్లల పేరుతో కూడా నా రిజిస్ట్రేషన్ కూడా చేయబోతున్నాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాను ఆనాటి ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు గ్యాస్ ధర పెంచితే 50 రూపాయలు భరిస్తే మరి జగన్ బాబు ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత మరి సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తూ మరి 100 రూపాయలు జగన్ బాబు ప్రభుత్వం భరిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఈనాడు గ్రామాల్లో కరెంటు ఉండడం లేదు కరెంటు ఉండడం లేదు 5-6 గంటలు కరెంటు ఉండదు కానీ బిల్లు మాత్రం వస్తూ ఉంది 2 ఫ్యాన్లు 2 లైట్లు ఒక టీవీ ఉంటే ఈ రోజున 400-500 రూపాయలు బిల్లు వస్తూ ఉంది అట్లాంటి బిల్లులు రాకుండా జగన్ బాబు ప్రభుత్వం 100 రూపాయలకు మాత్రమే ఇస్తుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు 2009లో 2 వాగ్దానాలు చేశారు చెప్పినవి చేశాను చెప్పినవి కూడా చేశానని చెప్పి చెప్పారు 7 గంటల కరెంట్ 9 గంటలు ఇస్తానని 20 కిలోల బియ్యం 30 కిలోలు ఇస్తానని చెప్పారు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ వర్గానికి కూడా కరెంటు ఒక్క పైసా కూడా పెంచనని కూడా చెప్పారు కానీ ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఏది కూడా సరిగా చేయలేదు కానీ జగన్ బాబు ప్రభుత్వం 20 కిలోల బియ్యం 30 కిలోలు ఇస్తుంది మరి అదేవిధంగా 7 గంటల కరెంటు కూడా వీలైనంత తొందరలో పగులుపీట ఇచ్చే విధంగా కూడా ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా మరి 24 గంటలు కూడా మరి కరెంటు ఉండడానికి 2019 నాటికి ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు మరి అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ సరిగ్గా నడవడం లేదు మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా కూడా కట్టుకొని మళ్ళా వంజీ రైట్ మరి ఫోన్ చేసిన 10-20 నిమిషాలకు కుయ్యి అని వస్తుంది 104 వస్తుంది మరి రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో అన్ని కూడా మేలు పొందుకుంటామని కూడా మీకు అందరికీ చెప్తున్నా మరి ఈ ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ ఉంటారని తెలిసింది వాళ్ళకు కూడా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2 లక్షలు ఇచ్చేవాళ్ళు చనిపోయిన వారికి ఎగ్జేషియా కూడా మరి ఆ విధంగా జగన్ బాబు దాన్ని 5 లక్షలు చేశాడు మరి 15 రోజుల లోపల 50,000 ఇస్తారు సంవత్సరం రోజుల లోపల ట్రేస్ కాకుంటే కూడా మరి 4.5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తారని కూడా మీకు చెప్తున్నా మరి అదేవిధంగా మరి వేటకు పోని 47 రోజులకు 30 కిలోల బియ్యం ఇచ్చేవాళ్ళు ఆ బియ్యంతో పాటు 3,000 రూపాయలు కూడా ఇస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా మత్స్యకారులకు ఎందుకంటే సముద్రం దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ ఇల్లు కూడా అందరికంటే ఎక్కువగా పటిష్టంగా కూడా కట్టించబడతాయని కూడా చెప్తున్నా మీ పిల్లలకు చదువులు కానీ మీ పిల్లలకు అన్ని రకాల మేళ్లు కూడా ఆరోగ్యశ్రీ కానీ అన్ని కూడా అందుతాయి మరి అందరూ కూడా మీరందరూ కూడా పాయన గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అత్యధికమైన మెజారిటీ తెలుగుదేశం ఏది కూడా చెయ్యదు మరొకసారి మీరు గుర్తుపెట్టుకుని అత్యధికమైన మెజారిటీతో అభ్యర్థుల్ని గెలిపించి ఈ పల్లెకు కానీ ఈ మండలానికి కానీ మంచి చేపించుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్